ఏకౌస విప్ర బహుధా వదన్ నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్య రూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యాన రూపం భక్తి చైతన్యం పురాణ గాథల హరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఆ లజకారకుని ముందు నిలబడి తనకు మరణం లేకుండా వరం ఇవ్వమని వరాన్ని కోరుకుంటున్నాడు ఈ జంభాసురుడు. విరూపాక్ష, విశ్వంభర, నా తపస్సుకు మెచ్చితివేని, నే కోరిన వరాన్ని అనుగ్రహించు, అన్యము వలదు. జంభాసురా, నీ పట్టుదల ప్రశంసనీయము, నీ గురుభక్తి శ్లాఘనీయము, కానీ ఇది ఇంతదనుక సృష్టి అందు లేని కార్యము. అయినను నీ భక్తి ప్రభక్తులకు, శ్రద్ధాశక్తులకు మెచ్చి అనుగ్రహిస్తున్నాను. ఈ జంభాసుర రాక్షసుడు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఈ వరాలతో ఏం చేయబోతున్నాడో చూద్దాం. అతల, వితల, సుతల, తలాతల, రసాతల, భూతలాది అధోలోకాలు, స్వర్గ, మత్య, సిద్ధ, సాధ్యాది ఊర్ధ్వలోకాలను జయించి త్రిలోకాధిపత్యాన్ని సాధించి చతుర్దశ భువన భాండాలపై దానవ విజయకేతనం రెపరెపలాడవలే. ఈ చర్య ఏ విపరీత విపత్కర పరిణామాలకు దారి తీయబోతుందో. ఫళ జంభాసుర ఫళ, నేటికి నాశ నెరవేరు సమయం ఆసన్నమైనది. నా ఆశయసిద్ధికై తపించు శిష్యుడు లభించినందుకు నాకెంతో గర్వకారణంగా ఉంది. ముహూర్తం అంటావా, రేపటి ఉదయమే భక్త సులభుడైన శంకరుని అభిషేకాలతో అర్చించి అక్షింతలు శిరస్సులో దాల్చి రణధీరిని బ్రోగించు. జంభాసురుడు స్వర్గం మీదికి, ఇతర రాక్షసులకు మళ్ళీనే యథాప్రకారం దండయాత్ర సిద్ధమవుతున్నాడు. మరి మనలోనే ఉంటూ తన ఉనికిని మనకు తెలియకుండా మాయలో కప్పి ఇంతటి జగన్నాటకాన్ని నడిపిస్తూనేటటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని దర్శించాలి అంటే సద్గురువును ఆశ్రయించాలి. కఠోర బ్రహ్మచర్య దీక్షను అవలంబించి నీవు సాగించిన తపస్సు ఫలించినది. బ్రహ్మజ్ఞాన సంపన్నుడవైన నీవు దీక్ష విరమించి ఆశ్రమానికి చేరు. జగద్గురువుగా భూలోకాన నీవు నిర్వహించవలసిన విధులను నిర్వహించి గురు పరంపరకు శ్రీకారం చుట్టి సద్గురువుగా విశ్వవిఖ్యాతి నందు. నీ తల్లి అనసూయ నీ రాకకై వేయి కనులతో ఎదురు చూస్తున్నది. శుభం భూయాత్. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః అన్నది మనం విష్ణు సహస్రనామ స్తోత్రంలో ప్రారంభంలో తరచుగా వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. మనలో చాలామందికి విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, శివ సహస్రనామాలు ఇలా అనేకం గుక్క తిప్పుకోకుండా ధారాళంగా చదవగలుగుతున్నారే, కానీ ఆ నామాల ప్రతి పదం వెనకాతల ఉండేటటువంటి అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నాలు ఎవరూ చేయడం లేదు, చెయ్యరు కూడా.
ఎందుకంటే మనలో చాలా మంది మనకు చాలా లెక్కలో దేవీ దేవత అనేకం ఉన్నారు అని విశ్వసిస్తారు. ఆయా దేవీ దేవతా స్వరూపాలందరికీ కూడా అష్టోత్తర శతనామావళి, స్తోత్రాలు, పాటలు, దండకాలు, పద్యాలు ఇలా ఎన్నో ఉన్నాయి. వీటన్నింటి అర్థాలు తెలుసుకోవాలనుకునేవారు గురువులను ఆశ్రయిస్తూ ఉంటారు. వ్యాసాయ విష్ణు రూపాయ అంటే వ్యాసుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ దివ్య స్వరూపం, విష్ణు స్వరూపం. ఈ వ్యాసుడి అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. ఇదిగో అటువంటి వ్యాస మహర్షి త్రిమూర్తి స్వరూపంగా, జ్ఞాన ప్రదాతగా దత్తాత్రేయుడిని మన ముందు తీసుకువచ్చారు. త్రిమూర్తుల చేత అత్రి అనసూయలకు దత్తత చేయబడి, దత్తంగా ఇవ్వబడి బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి అత్రి మహర్షి ఆజ్ఞతో తీవ్రమైన తపస్సు ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి దత్తుడు తపస్సు ముగించి తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. సర్వసంగ ప్రత్యాగాన్ని స్వీకరిస్తాడా లేక గృహస్థాశ్ర ధర్మాన్నే అనుసరిస్తాడా? మన ప్రధాన కథలో దత్తుడు ఏం చేయబోతున్నాడో చూద్దాం. తపశక్తి సంపన్నులు, సహృదయులు అయిన అత్రి మహర్షుల వారి పుత్రుడనై పతివ్రతా శిరోమణి అయిన అనసూయ మాతకు ప్రియపుత్రుడనే జన్మించిన నాడే యశోవంతుడనై తిని తల్లి తండ్రిగారి ఆనతిని తలదాల్చి బ్రహ్మజ్ఞాన సముపార్జన చేశాం. ఇకపై కర్తవ్యాన్ని ప్రబోధించాల్సిందిగా పితృదేవులను కోరుతున్నాను. తపోదీక్షతో ఇన్నాళ్ళు మాకు దూరమయ్యావు, తిరిగి కర్తవ్య బోధ చేయమంటున్నావు. మమకారం తీరకుండానే తిరిగి దూరం కావడం నీకు న్యాయమా నాయనా? మాతృహృదయ మమకారంతో ఇలా మాట్లాడుతున్నావే గాని మాయామోహితమైన ఈ జగత్తు గురించి, పుట్టిగిట్టే జన్మల గురించి నీకు తెలీదా తల్లి? నీవన్నది యథార్థమే నాయన, కాని తల్లి తన సర్వాన్నీ త్యజించగలదే కాని బిడ్డలపై తనకు గల మమకారాన్ని త్యజించలేదు. అందుకే సృష్టిలో తల్లికి ప్రథమ స్థానాన్నిచ్చి గౌరవించారు. అమ్మ మాటను మన్నించి కొంతకాలం ఆమె చెంతన ఉండు. నారాయణుని ఆజ్ఞ అయిన నాడు నేనే కర్తవ్య బోధ చేస్తాను. అంతవరకు నీవు ఆశ్రమం చెంతనే ఉండి అమ్మ ముచ్చట తీర్చు. జనని జనకుల ఆజ్ఞ ఆవశ్యక శిరోధార్యం. ద్వారం చెంతనే ఆగిపోయావే నాయనా, ఆశ్రమంలో అడిగిడి నారాయణ ప్రసాదం స్వీకరించు. రానాయనా. ఎంతటి వారికైనా కర్మఫలాన్ని అనుభవించడం తప్పదు. జంభాసురుని విజృంభణతో అదితి పుత్రులు అడవులు పట్టారు, పరుగులు తీశారు. అమరులకు స్వర్గలోకాధిపత్యం అంతరించిన తర్వాత యజ్ఞ యాగాదులు పోయాయి, ఆవిర్భాగాలు కూడా నశించిపోయాయి. ఎక్కడ చూసినా శివనామ సంస్మరణము, శుక్రాచార్యులకు విధేయత, ఇది తప్ప అన్యం ఉండరాదని శాసించాడు జంభాసురుడు. శాసించడమే కాదు, నేల నాలుగు మూలలా తన సేనలను పంపించి మునిముక్తులను బాధించి వేధించసాగాడు. జంభాసురుని ఆగడాలకు లోకాలు తల్లడిల్లిపోయాయి. మహర్షి సత్తమ, జంభాసురుని ఆగడాలకు అడ్డుకట్ట వేసేవాళ్ళు అసురుని అంతమొందించేవారే కరువయ్యారా? ఈ సమస్యకి పరిష్కార మార్గమే లేదా? నాయనా శౌనక, సమాధానం లేని ప్రశ్న, పరిష్కారం లేని సమస్య ఇంతవరకు సృష్టిలో లేవు. ఎంతటి వారికైనా అహంకారం పతనం వైపే పరుగులు తీస్తుంది అని చెప్పడానికి ఈ జంభాసురుని కథే తార్కాణం. దత్తాత్రేయుని లీలా వైభవానికి, అనఘాదేవి మహాత్మ్యానికి ఇది మచ్చుతునక. అనఘాదేవి వృత్తాంతాన్ని సవివరంగా వివరించి తరింపజేయండి స్వామి. అలాగే నాయన, సర్వశుభప్రదము లక్ష్మీప్రదము అయిన ఆ తల్లి వృత్తాంతాన్ని శ్రద్ధాశక్తులతో వినండి. ఒకనాడు సహ్యాద్రి ఆశ్రమంలో దత్తాత్రేయ స్వామి ధ్యాన నిష్టలో ఉన్నారు. ఆయన భూమధ్యం నుండి 1000 దళాల కమలంతో ప్రభవించింది అనఘాదేవి. సృష్టిలో మానవ జాతి అభివృద్ధికి మూల కారణంగా నిలిపేది ధనం. దీనిని రకరకాల దేశాల వాళ్ళు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కొందరు కొన్ని దేశాలలో డాలర్ అంటే
మరికొందరు దీనారని దీనారంస్ అని మరికొంతమంది రూపాయలని పిలుస్తూ ఉంటారు. ఎవరు ఎలా పిలిచినా లక్షణం ఒక్కటే ధనానికి ఉండేది, ద్రవయతీతి, ద్రవ్యం. అది మనిషి అవసరాన్ని ఆకలిని తీర్చడం. మానవాళిలో మానవ సంబంధాలు నశించి ధనమూలకమైనటువంటి ఆర్థిక సంబంధాలు ఎంతగా పెరిగిపోయాయో మనం ఈనాడు చూస్తూనే ఉన్నాం. అవసరాన్ని మించిన ధనం అహంకారానికి, ఆ తర్వాత పతనానికి దారితీస్తుంది. ఈ దత్త చరిత్రలో ఈ కథను మనం గమనిస్తే ఆదిలక్ష్మిని అనఘాదేవిగా జన్మింపజేశారు ఆ శ్రీమన్నారాయణమూర్తి. అంతా ఆయన మాది కదా. అనఘ అంటే పాపాలను తొలగించేది అని అర్థం. అఘము అంటే పాపము, అనఘము పాపము లేనటువంటిది. అనఘ అంటే విలువైనది, గొప్పనైనది అని మరొక అర్థం కూడా ఉంది. ఆ అనఘను వ్యాస భగవానుడు ఎందుకు మన ముందుకు తీసుకువస్తున్నాడో చూద్దాం. మాఘశుద్ధ అష్టమి, మా భృకుటి నుంచి జన్మించిన నీవు ఘనకీర్తి కలిగిన దానివై అనఘాదేవిగా జగత్ప్రఖ్యాతి నొందగలవు. అష్టలక్ష్ముల అంశతో జన్మించిన నిన్ను సేవించిన వారికి ఇలలో సకల సంపదలు సిద్ధిస్తాయి. నీ గర్భవాసాన 8 మంది పుత్రులు జన్మించి అణిమా జ్యేష్ఠ సిద్ధులుగా జగత్ప్రసిద్ధి నొందగలవు. ధన్యురాలని స్వామి, దేవాది దేవతలకు, మునిముక్తులకు, మహాతపశక్తి సంపన్నులకు దుర్లభమైన మీ చరణారవింద సేవనం, మీ దర్శనం, మీ సహచర్యం లభించాయి. అడుగకనే వరాలను అనుగ్రహించిన నీకివే నా శతాధిక నమస్సుమాంజలులు. దేవి, నీవు కారణజన్మురాలు. నీచే ఒక మహత్కార్యము సిద్ధించి జగత్ కళ్యాణము జరగనున్నది. అణిమాది అష్టసిద్ధులకు మాతవు కాగల నీ వలన జగతికి మేలు జరగవలసి ఉన్నది. సర్వం నీకు త్వరలోనే అవగతమవుతుంది. ప్రపంచ మానవాళికి ఒక అభిప్రాయం ఉంది, అది పుణ్యం చేసిన వారు స్వర్గానికి వెళ్తారు,
పాపం చేసిన వారు నరకానికి వెళ్తారు అనేది ఒక వాదన. ఈ వాదన ఇంచుమించుగా అన్ని మత గ్రంథాల్లోనూ మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు ఈ స్వర్గ నరకాల గురించి అందరూ భయపడుతూనే ఉంటారు, చిత్ర విచిత్రంగా చర్చించుకుంటూనే ఉంటారు. ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి త్రిశంకువు అనే ఒక మహారాజు బొందితో అంటే శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అని ఆలోచన చేశాడు. అందుకు విశ్వామిత్రుడు యజ్ఞం చేశాడు. త్రిశంకుణ్ణి సశరీరంగా స్వర్గానికి పంపించాడు ఆ విశ్వామిత్రుడు. అక్కడ ఇంద్రుని సేవకులు ఈ త్రిశంకుడిని స్వర్గం నుంచి నెట్టివేయడంతో విశ్వామిత్రుడు అలా తిరగమల్లాగా వచ్చేటటువంటి త్రిశంకుణ్ణి చూచి అతడి కోసం మరొక స్వర్గాన్ని నిర్మించాడు. ఇప్పటికీ కూడా చాలామంది ఈ త్రిశంకు స్వర్గం గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ప్రతి ప్రాణి కూడా మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అని కోరుకుంటూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్వర్గ సుఖాలు అనుభవించాలి అని కూడా తాపత్రయపడుతూ ఉంటుంది. కానీ స్వర్గాధిపతి, దిక్పాలకులు నిజంగా స్వర్గంలో సుఖాలు అనుభవిస్తున్నారా? ఇది ఆలోచించే విషయం. ఎల్లకాలము ఇలాగే సుఖాలు అనుభవిస్తూనే ఉంటారా? ఇది ఇంకా ఆలోచించవలసిన విషయం. ఒక పక్క జంభాసురుడు పరమేశ్వర వరాలతో విజృంభిస్తున్నాడు. మనం ఎంతో ఆశపడే స్వర్గం, ఆ స్వర్గంలోని దిక్పాలకులు, వారి అధినాయకుడు ఇంద్రుడు, వారి పరిస్థితి ఏమిటో చూద్దాం. నారాయణ నారాయణ. బ్రహ్మ మానస పుత్రులకు వందనములు. అదితి పుత్రులకా ఎగచాట్లు? నారాయణ నారాయణ. మా పాటలకు అగచాట్లకు తమ కలహప్రియత్వమే కారణము కదా. నారాయణ నారాయణ, దేవతల అగచాట్లకు నేనా కారణం? మహేంద్రుడు ఆ జంభాసురునిపై ప్రదర్శించాల్సిన కోపతాపాలు నాపై ప్రదర్శిస్తున్నాడు సుమా. మహాభాగ, ఆవేదనతో అవమాన భారంతో కృంగిపోతున్న మమ్మలను బాధించక జగత్ ప్రళయకారకుడిగా సంప్రాప్తుడైన అసురుని పీడ నుండి అమరులను, అమరలోకాన్ని, సర్వులను, సర్వలోకాలను కాపాడండి. జంభాసుర వదకు మార్గాన్ని సూచించి అనుగ్రహించండి స్వామి. అవును స్వామి, నిగ్రహానుగ్రహ దక్షులైన తమరే ఈ విపత్తు నుండి, ఈ విషమ పరిస్థితి నుండి మమ్ములను అనుగ్రహించాలి. అనుగ్రహించాలనే కదా, వైకుంఠుడి చెంత నుంచి సరాసరి మీకెంతకు వచ్చినాను. పాపం, ఎంతటి వారణకు, ఎంతటి దుస్థితి ఆపురించినది. చింతామణి సింహాసనాన్ని అధిరోహించి చిరునవ్వులు చిందిస్తూ లంభాది అప్సరో శిరోమణుల నాట్యవైభవాన్ని తిలకించవలసిన అమరేంద్రుడు, అమరుడు జంభాసురుని ప్రతాపానికి బెదిరి ఈ భూలోకాన చెట్టు చేమలను ఆశ్రయించవలసి వచ్చినది కదా. హరేరేరేరే, విధి ఎంత చిత్రము, విధాత లిఖితం ఎంత విచిత్రం. మహాశయ, గతాన్ని గుర్తుచేసి మా మనోవ్యధను పెంచక మార్గాన్ని సూచించండి. ఈ స్థితిలో మిమ్మల్ని ఉద్ధరించగలవాడు ఒక్కడే. ఎవరు స్వామి ఆ మహాత్ముడు? ఎక్కడున్నాడు మునీంద్ర ఆ మహానుభావుడు? ఈరేడు లోకాల్లో ఎక్కడున్నా శరణు వేడుతాం, చరణాలనంటి ప్రార్థిస్తాం. సెలవీయండి స్వామి, ఆ పురాణ పురుషుడెవరు? ఆత్రం అన్ని వేళలా ఉత్తమం కాదు సుమా. అదితి పుత్రులారా, ఆ మహానుభావుడెవరో కాదు. ఎవరు స్వామి? సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడా? కాదు. కారుణ్యధాముడైన కైలాసవాసుడా? గానే కాదు. మరి పితామహులు సరస్వతీ వల్లభులా? అంతకంటే కాదు. ఈ ముగ్గురూ కాక మమ్మలను రక్షించు పరదేవం ఎవరు స్వామి? వేదనకు పరిశోధనకు గురి చేయక వివరించండి. నా శోధనకే చాలని వారు ఆ మహాత్ముని పరిశోధనకు నిలవగలరా అని సంశయిస్తున్నాను. సందేహాలతో సంశయాలతో దహించక మమ్మ అనుగ్రహించండి స్వామి. సర్వభక్షకుడైన అగ్నిభట్టారకుడు ఈ రీతిన పలకడం చాలా వింతగా ఉంది. వివరిస్తున్నాను, శ్రద్ధాశక్తులతో వినండి. ఆ దేవదేవుడు ఎవరో కాదు, అత్రినందనుడు, దత్తాత్రేయుడు. అత్రినందనుడా? దత్తాత్రేయుడా? అవును, ముమ్మాటికి దత్తాత్రేయుడే. అతనే మిమ్మల్ని ఈ ముప్పు నుంచి రక్షించగల సమర్థుడు. దేవర్షుల మనోగతం నాకు అవగతం కాలేదు. అచిరకాలంలోనే కాగలదు. అన్యమాలోచించక ఆ ఆశ్రిత వస్తువులని శరణు వేడిన అమరుల ఇక్కట్లు తీరగలవు.
దేవర్షుల అనతి అవశ్యక శిరోధార్యం. కానీ నీ మనసును పట్టి పీడిస్తున్న సంశయం ఏమిటో నాకు అవగతమైంది మహేంద్ర. కానీ ఒక్కసారి అభముని మెప్పించి ఆ అసురుడు పొందిన వరాలని వివరించు. ఒకసారి శంకరాచార్యుల వారిని ఆయన ప్రియ శిష్యుడైనటువంటి పద్మపాదాచార్యులు ఒక చిత్రమైన ప్రశ్న వేశారు. అది ఏమిటంటే, స్వామి, అందరూ అనుకుంటున్నట్లుగా స్వర్గంలోనే అన్ని సుఖాలు ఉంటాయా? నిజంగా స్వర్గంలోనే ఇన్ని సుఖాలు ఉన్నాయి అనుకుంటే రాక్షసుల దండయాత్రకు భయపడి ఇంద్రుడు చిటికి మాటికి శ్రీమన్నారాయణమూర్తి వైపు పరుగులు తీయడం ప్రార్థించడం ఎందుకు? ఆ నారాయణుడు కూడా ఏదో ఒక అవతారం ధరించి ఆ రాక్షసునో లేక ఈ రాక్షసునో సంహరించే ప్రయత్నాలు చేయడం ఎందుకు? కైలాసంలో సుఖ సంతోషాలు ఉన్నట్లయితే సతీ వియోగంతో పరమేశ్వరుడు పరితపించడం ఎందుకు? దీనిని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, సుఖము సంతోషము ఇవన్నీ ప్రశాంతతలు లేక బాధలు వేదనలు ఇవన్నీ కూడా స్వర్గంలోనో వైకుంఠంలోనో కైలాసంలోనో కనిపించేవి మనెక్కడా ఉండేవి కావు. మరెక్కడుంది అనుకుంటే తృష్ణ ఆశ కోరిక వీటిని ఎవరైతే జయించగలుగుతారో వారి మనస్సులోనే ఇవన్నీ ఉంటాయి. వారి మనసే ఆనంద నిలయం, సుఖ సౌఖ్యాల భామం వారి మనస్సే అని వివరిస్తారు పెద్దలు. మన ప్రధాన కథలో జంభాసురుడి ధాటికి తట్టుకోలేక ఇంద్రుడు దిక్పాలకులు అడవుల పాలయ్యారు. కలహభోజనుడైనటువంటి నారదుడు సర్వసుఖాలు కలుగుగాక అని దీవిస్తున్నాడు. ఈ దీవెనలేమిటి? ఈ దీవెన వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటి చూద్దాం. బ్రహ్మ సృష్టిలోని ఏ ప్రాణిచేతను గాని దేవ దానవ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య నరగరుడోరగాదుల చేతగాని పాశుపతాస్త్ర నారాయణాస్త్ర బ్రహ్మాస్త్ర దివ్యాస్త్రముల చేతగాని తనకు మరణమే లేకుండా వరాలను పొంది ఉన్నాడు. ఆ పొందిన వరాల్లోనే అతని మార్గం దాగి ఉన్నది మహేంద్ర. తమ మాటలోని అంతరార్థం అర్థవంతమే. జంభాసురుడు బ్రహ్మ సృష్టిలోని ఏ ప్రాణిచేతను మారకం లేని వరాన్ని కోరినాడే కాని బ్రహ్మ సృష్టిలో లేని ప్రాణిచేత మారకం లేకుండా వరాన్ని కోరలేదు, అవునా కాదా? దాత సృష్టిలో లేని ప్రాణియా ఏమంటున్నారు మహాత్మా? యథార్థమే పలుకుతున్నాను మహేంద్ర. ఇక పాశుపదాస్త్రాది దివ్యాస్త్రాల చేత ముప్పు లేకుండా వరాన్ని పొందినాడే కాని కుసుమాల చేత సుమగాత్రి చేత మారకం లేని వరాన్ని పొందలేదు కదా. ఆశ్చర్యపోకు మహేంద్ర, త్రిమూర్తుల చేత మృత్యువు తనని కబళించకుండా వరాన్ని పొందినాడే కాని త్రిగుణాత్మక శక్తి చేత మరణం లేని వరాన్ని పొంది ఉండలేదు. అట్టి త్రిగుణాత్మకమైన శక్తి చేత జనించిన వాడే దత్తాత్రేయుడు. ఆ త్రిగుణాత్మకమైన దత్తాత్రేయుని మనోపలకం నుండి అష్టలక్ష్ముల అంశతో జనించినది అనఘాదేవి. ఆమె వలన జంభాసురునికి ఆపద వాటిల్లగలదు. ఇది దేవరహస్యం సుమా, నేను మీకు వివరించాను, ఆ పైన మీ ఇష్టం. కృతజ్ఞులం దేవర్షి, తక్షణం వెళ్ళి ఆ స్వామి చరణాలను ఆశ్రయిస్తాం. మహేంద్ర, దత్తుడు భక్త సులభుడు కాదు. శ్రద్ధాశక్తులతో ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవాలి. ఆయన శోధనకు పరిశోధనకు నీవు నిలవగలగాలి. అప్పుడే నీ మనోవాంఛ సిద్ధిస్తుంది, లోకాలకు జంభాసురుని చెరణ నుండి విముక్తి లభిస్తుంది, అహంకారాన్ని అమరనాథుణ్ణి అన్న నీ భావాన్ని విడనాడి దత్తుడి పాదాల్ని ఆశ్రయించు. సర్వం శుభం జరుగుతుంది. మనకు త్రిమూర్తులు అన్న భావన ఉంది. ఈ త్రిమూర్తులలో బ్రహ్మ సృష్టికర్త, శ్రీమన్నారాయణమూర్తి స్థితికర్త, ఈశ్వరుడు లయకారకుడు. సృష్టి స్థితిలకు లయాలకు మూడింటిని గమనిస్తే సృష్టి లయాలకు ధనంతో అంతగా సంబంధం ఉండదు, కానీ స్థితికి ధనంతో సంబంధం ఉంటుంది, అవసరం ఉంటుంది. మనకు ఉదయం లేచిన నాటి నుంచి నిద్రపోయేంత వరకు సృష్టిలో ప్రతి ప్రాణికి ధనం అవసరం ఉంటుంది. ధనమూలం ఇదం జగత్ అని కదా. ఈ ధనం అనే శబ్దం లక్ష్మీదేవికి వర్తిస్తుంది. లక్ష్మీదేవి స్వరూపం కేవలం డబ్బు రూపంలో మాత్రమే కాదు, అనేక రూపాలలో ఉంటుంది. అందుకే లక్ష్మీదేవిని అష్టలక్ష్ములుగా పూజించేటువంటి ఆచారం మనకు సంప్రదాయం సూచించింది. అలాగే
84 లక్షల రకాల జీవకోటికి ఆహార రూపంలో లక్ష్మి లభిస్తూ ఉంటుంది. స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు రాక్షసుల బారి నుంచి లక్ష్మీదేవిని కాపాడుకోవడానికి 32 అవతారాలు ధరించినట్లుగా భాగవతం వర్ణిస్తుంది. ఈ అవసరం, ఈ ఆగత్యం అటు బ్రహ్మదేవుడికి కానీ ఇటు ఈశ్వరుడికి కానీ లేదు. అంతెందుకండి? తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు, మనకు ఈ ప్రపంచం గురించి తెలియనప్పుడు ఈ డబ్బుతో మనకు పని లేదుగా. స్థితిలో ఉంటేనే ధనం అవసరం, ధన ప్రాధాన్యత అప్పుడే ఉంటుంది. స్థితికారకత్వాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మ విష్ణువుల అంశతో దత్తుడిగా జన్మించడం మనం చూశాం. దత్తుడి భృగుటి నుంచి ఆదిలక్ష్మి అనఘాదేవిగా జన్మించింది. ఈ దత్త అనఘాదేవిల కథ ఏమిటో, వీళ్ళని ఆశ్రయించినటువంటి ఆ ఇంద్రుడిని వీళ్ళు ఎలా అనుగ్రహిస్తున్నారో తెలుసుకోవాలి అంటే చూద్దాం, చూస్తూనే ఉన్నాం మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. వలచిన కాంతను ఏదో విధంగా తలనెత్తుకోమంటున్నాడు ఈ దత్తుడు. ఈ ప్రయత్నం ఆ జంభాసురుడి పరాభవానికి దారి తీస్తుందా? జంభాసురుడి మరణంతో దేవతలకు విముక్తి లభించింది.